ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం బరంపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు జెడ్పీటీసీ గోగ గణేష్ రెడ్డి ఎంపీపీ కళ్యాణం లక్ష్మీ రాజేశ్వర్ ఆలయం ముందు వంటశాల నిర్మాణం కోసం మండల ప్రజా పరిషత్ నిధుల నుండి 2 లక్షల రూపాయల ఆర్డర్ కాపీని ఆలయ కమిటీ సభ్యులకు వారు అందించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రకాష్ రావు వెంకన్న యాదవ్ కోడద్ సర్పంచ్ సాకే ఆనంద్ బరంపూర్ మాజీ ఎంపీటీసీ ఆసన్న గ్రామ పెద్దలు ఎం మల్లేష్ ఎల్ మోహన్ రెడ్డి ఎస్ పోతరెడ్డి మహిళలు భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు మరి మండల ఎంపీ గారు మాట్లాడిన తర్వాత గణేష్ రెడ్డి మరి ప్రకాష్ రావు కూడా మాట్లాడవలసినే కోరుతున్నాను బరంపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఏదే ప్రతి నిత్య శనివారం ఈ భజన అన్నదాన కార్యక్రమం సందర్భంగా ఈరోజు ఒక మంచి శుభ పరిణామం ఎందుకంటే దేవాలయ అభివృద్ధి కావాలంటే అందరి సహకారం కావాలి మీ అందరి ఆశీర్వాదంతోని ఒక జెడ్పీటీసీగా నేను ఎంపీగా కళ్యాణ లక్ష్మి రాజకీయ గెలిచినాం మా ప్రతి చిన్నదైనా కూడా ఏదో దేవాలయం కార్యక్రమం వేయాలని చెప్పి ఒక సంవత్సరం ముందు పెద్దలు ఆచార్య గారికి కానీ మల్లేష్ గారికి కానీ ప్రతాప్ గారికి కానీ ఇక్కడ ఉన్న భక్తులందరికీ దేవస్థాన కంట్రోల్ చెప్పాము ఏమి ఇక్కడ వంట చేయడం నిర్మిస్తామని మరి దీనికి మాటిచ్చిన తర్వాత ఓ 2-3 నెలల తర్వాత నా జిల్లా పరిషత్ నిధులకి 3 లక్షల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది పని కూడా మొదలైంది 3 లక్షలతో పని కాదు అంటే మళ్ళా 2 లక్షల రూపాయలు మరి ఎంపీపీ గారు మండలి తరఫున తీర్చారు మహిళలు